నమస్కారం. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. అలాగే దానికి మద్దతుగా వ్యక్తులు సంస్థలు కూడా ఆ దిశగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ 5లో పలు నిబంధనల సడలింపులు అమలు చేసుకుంటున్నాము. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, కోవిడ్ నియంత్రణ చర్యలు ఎలా అమలు జరుగుతున్నాయనేది అడిగి తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన విలేకరి సంపత్ కుమార్ ఉన్నారు. సంపత్ కుమార్ గారు నమస్తే. మేడం నమస్తే అండి. చెప్పండి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్-19 పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని కేసులు ఉన్నాయి ప్రస్తుతం? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. ఈ 18 కేసులు అత్యధికంగా 15 కేసులు ఈ వలస కార్మికుల వల్లనే వచ్చాయి. గతంలో మొదటిసారి అంటే ఈ రాజన్న సిరిసిల్ల మొదట్లో 3 కేసులు ఢిల్లీ మార్కెట్ సంబంధించిన వారితో నమోదు కాగా వారందరూ కూడా చికిత్స తీసుకుని ఇంటికి చేరారు, క్షేమంగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత నెల 15 రోజుల వరకు కూడా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఇక కేసులు నమోదు కావు అనే ఆలోచనలో అధికారులు అందరూ ఉన్న సమయంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే విసులుబాటు కల్పించారు అంటే ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లాలనే ఒక ప్రయాణ సదుపాయాలు కల్పించడంతో దాదాపు 30 నుంచి 1000కి పైగా వలస కార్మికులు రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చారు. ఈ కరోనా సమయంలో దాదాపు 7000 మంది అంటే ఈ ముంబైతో పాటు ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచి ఒక 7000 మంది కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చారు. అయితే ముంబైకి వెళ్ళి వచ్చిన ఈ 1000 మందిలో దాదాపు 15 కేసులు కూడా 1000 మంది నుండి నమోదయ్యాయి. వీరికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళకు ప్రత్యేక అంటే స్క్రీనింగ్ టెస్టులు కానీ వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పటికి సమీక్షించినప్పటికీ కొంతమంది కరోనా వైరస్ బారిన పడడంతో వారందరూ కూడా గాంధీ ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ 18 కేసుల్లో 3 కేసులు అనేది ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా చుట్టుపక్కలైన చంద్రంపేట, గంభీరావుపేటకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ మిగతా 15 కేసులు మాత్రం ఈ వెమ్లవాడ పట్టణ కేంద్రంగా చుట్టుపక్కల గ్రామాల్లో నమోదయ్యాయి మేడం. అంటే ఎక్కువ వలస కార్మికులు వేములవాడ చుట్టుపక్కలకి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు ఒకటి చెప్పండి, ఈ 15 మంది ఎవరైతే వలస కార్మికులకు అనుమతి లభించిన తర్వాత జిల్లాకి వచ్చారో వీరిని ముందుగా అక్కడ క్వారంటైన్ చేయడం కానీ కొద్ది రోజులు అబ్జర్వేషన్ లో ఉంచడం కానీ ఏదైనా చేశారా? అంటే బయటికి వెళ్ళి జిల్లాకు ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరూ ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ ఉంచాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే జిల్లా సరిహద్దుల వద్ద ఈ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క స్క్రీనింగ్ టెస్ట్ చేయడం, అంటే అక్కడికి వెళ్ళి వచ్చిన వారికి ఎటువంటి అంటే దగ్గు, జలుబు గానీ, గొంతు నొప్పి ఉన్నట్టు, జ్వరం ఉన్నట్టు గుర్తిస్తే ముందుగా వారు అంటే ఉన్నా లేనప్పటికీ వారందరూ కూడా ఖచ్చితంగా 14 రోజులు హోమ్ క్వారంటైన్ చేయాలని చెప్పి ఆదేశాలను, ఆ విధంగానూ ప్రతి ఒక్కరు కూడా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అయినప్పటికీ అంటే మధ్యలో ఈ వాళ్ళు హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పటికీ కొంతమందికి ఈ లక్షణాలు బయటపడే వాళ్ళను అధికారులు గుర్తించి వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి ఈ 15 మందిలో ఇంతవరకు ఎంత మంది కోలుకున్నారు, లేదా 15 మంది ఇంకా చికిత్సలోనే ఉన్నారా? అయితే మనకు అందిన సమాచారం మేరకు ఇప్పటికైతే ఈ మధ్య కాలంలో ఈ 15 కేసులు నమోదయ్యాయి మేడం. వీరంతా కూడా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 9వ తారీఖు కేసు నమోదైంది. ఈ కేసు గంభీరావుపేటకు చెందిన ఒక మహిళ, తాను తన చుట్టాలింటికి కామారెడ్డిలో ఉన్న చుట్టాలింటికి వెళ్లడంతో అక్కడ కొద్ది అస్వస్థత గురైంది. స్థానికంగా ఉండి ఉన్న డాక్టర్లతో చూపించడంతో ఆమెకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. గతంలో ఈమె కూడా బాంబేలో వలస కార్మికురాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు ఈ 15 మందిని చికిత్స కోసం తరలించారు, మరి అక్కడ కంటైన్మెంట్ జోన్స్ ఏమైనా పెరిగినాయా ఈ కారణంగా జిల్లాలో? ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఇప్పటికి కూడా అంటే కంటైన్మెంట్ జోన్లుగా కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరు కూడా అంటే వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఆల్రెడీ వీరందరూ కూడా హోమ్ క్వారంటైన్ ఉన్నవారే, గ్రామాల్లో కాకుండా గ్రామ బయట సరిహద్దు ప్రాంతాల్లో పాఠశాలలో గానీ వాళ్ళు ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో గానీ మిగతా చోట్ల ఉన్నారు. సో అక్కడికి ప్రజలు కూడా వెళ్లకుండా ఇప్పటికీ జాగ్రత్తలు తీసుకున్నారు. ముందు కూడా వారికి కూడా అంటే ఈ 14 రోజుల సమయం దాటిన తర్వాత వాళ్ళు ఊర్లోకి వచ్చేంత వరకు కూడా అక్కడికి వెళ్ళే ఎవరు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఇప్పటి వరకు 5 దశల లాక్డౌన్ అవుతోంది, ఇప్పుడు 5వ దశలో ఉన్నాము మనం. లాక్డౌన్ అక్కడ జిల్లాలో ఎలా అమలు జరుగుతోంది, ఏ మేరకు ఉంది, అలాగే ప్రజలు ఈ కోవిడ్-19 సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి?
ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ఇంతకు ముందు నుంచి వెళ్ళి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించాలని చెప్పి పదే పదే చెప్తున్నారు. అయినప్పటికీ కొంతమంది యువకులు మాస్కులు లేకుండా బయట కనబడితే పోలీసులు వారికి ఫైన్లు కూడా వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే విధంగా జిల్లా కలెక్టర్ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బయట ఎక్కువనే తిరుగుతున్నారు. దీంట్లో పదే పదే కూడా కోవిడ్ వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలి, ఎప్పటికప్పుడు చేయడం పరిశుభ్రంగా కడుక్కోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి అలాగే లాక్డౌన్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 10వ తరగతి పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ గ్రేడ్ల ఆధారంగా ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం దీని మీద జిల్లాలో విద్యార్థులు ఏమనుకుంటున్నారు, తల్లిదండ్రుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ రాజన్న శిక్షణ జిల్లాలో ఈ 10వ తరగతి పరీక్షలు లేకుండా ప్రమోట్ చేయడం అనేది చాలా మంది హర్షిస్తున్నారు, కానీ కొంతమంది మాత్రం అంటే తను అసదృకలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలా కష్టపడి ఎక్కువ మార్కులు వచ్చి అందరికంటే అగ్రస్థానంలో ఉండాలని చెప్పి కష్టపడే విద్యార్థులకు కూడా మిగతా వారితో సమానంగా పోల్చడం అనేది అంటే కొంతవరకు వాళ్ళు ఇబ్బందిగా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 6462 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఎవరికైతే ఈ సంవత్సరం హాల్ టికెట్ వచ్చా వారందరినీ కూడా ప్రమోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు అధికారులు ఆ విధంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు జిల్లా పేరు వినగానే మనకి గుర్తొచ్చేది బతుకమ్మ చీరలండి. దసరా పండగ బతుకమ్మ అనగానే గుర్తొచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దసరా కానుక ఆడపడుచులకి. మరి ఈ బతుకమ్మ చీరల తయారీ ఏ స్థాయిలో ఉంది, మనం ఈసారి పండుగకి పెద్ద ఎత్తున ఎటువంటి కొరత లేకుండా అందుకోగలుగుతాయా? ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ రాజన్న శిరిసిల్ల జిల్లాలో బతుకమ్మ చీరల తయారీ జరుగుతుంది. అయితే ఇది 4వ సంవత్సరం. రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా ఈ చీరలు పంపిణీ చేస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే గత 3 సంవత్సరాలు కూడా పంపిణీ చేశారు, ఇది 4వ సంవత్సరం. ఈ 4వ సంవత్సరానికి ఇప్పటికే దాదాపు 350 కోట్ల రూపాయల సంబంధించిన ఒక జీవ కూడా జారీ చేయడం జరిగింది. దాని అనుగుణంగా దాదాపు జిల్లాలో 30,000 మరమగ్గాలు కూడా పనిచేస్తున్నాయి. సో దాదాపు వీళ్ళందరూ 15,000 కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఈ బతుకమ్మ చీరలు అనేది ప్రతి సంవత్సరం కూడా మే నెలలో ఆర్డర్స్ వచ్చేది. అయితే ఈసారి అధికారులు కొద్దిగా ముందు జాగ్రత్త చర్యల భాగంగా ముందుగానే అంటే ఎట్లాగో చీరలు నేయాల్సింది అది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కూడా వెలువడడంతో మార్చి నెలలోనే వాళ్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి ఆ చీరల తయారీకి ముందుకు సాగాలని చెప్పి పిలిపించడంతో ఈ మార్చి నెల నుంచేలే చీరల తయారీ ప్రారంభమైంది. ఈ మధ్యలో ఒక నెల 15 రోజుల పాటు ఈ కరోనా నేపథ్యంలో ఈ పవర్ లూమ్స్ పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. అయినప్పటికీ 5 ఏప్రిల్ నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పనులు చురుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు బతుకమ్మ చీరలకు సంబంధించింది 10,000 మరమగ్గాల పైన వరకు జరుగుతున్నట్టు మనకు జిల్లా అధికారులు తెలుస్తున్నారు. సో ఈ నెల చివరి వరకు 20,000 మరమగ్గాల పైన పూర్తి స్థాయిలో వరకు జరిగితే మనం అనుకున్నట్టు సెప్టెంబర్ చివరి నాటికి ఈ 1 కోటి చీరలు కూడా మనకు అందుబాటులోకి వస్తాయంటున్నారు. అయితే ఇప్పటికీ 1 కోటి చీరల్లో భాగంగా 1 కోటి వస్త్రం తయారైనట్టు జిల్లా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్రావు తెలిపారు. 1 కోటి మీటర్లు అండి, 1 కోటి మీటర్లు మొత్తం 7 కోట్లు అంటే ఒక చీర తయారు చేయడానికి 7 మీటర్లు అవసరం ఉండగా ఇప్పటికీ 1 కోటి మీటర్లు రెడీ అయింది. ఇంకా 6 కోట్లు కూడా రెడీ అవుతున్నాయి. ఈ సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి స్థాయిలో ఇవి మనకు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. మరి ఇటీవల దేవాలయాల్లో కూడా భక్తులకి దర్శనాలని తిరిగి ప్రారంభించారు లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా. ప్రస్తుతం వేములవాడ దేవాలయంలో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ భక్తుల రాకపోకలు ఎట్లా జరుగుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శివ పుణ్యక్షేత్రం చెప్పుకునే వేములవాడ రాజరాజేశ్వర స్వామికి గతంలో కానీ ఇప్పుడు కానీ చాలా మంది రెగ్యులర్ గా చాలా మంది భక్తులు వచ్చేస్తారు. అయితే ఈ కరోనా నేపథ్యంలో కొన్ని రోజులు ఈ సమావేశాలు కానీ దేవాలయాలు కానీ మిగతా అంటే సమూహం ఉండే ప్రాంతాల్లో జనాలు రాకూడదు అని చెప్పి ఒక నిబంధన ఉండడంతో దాదాపు 80 రోజుల పాటు ఈ వేములవాడ దేవాలయాన్ని భక్తులకు అనుమతించలేదు. స్థానికంగా లోపల పూజారులు పూజ నిర్వహించినప్పటికీ బయట వ్యక్తులకు బయట భక్తులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. 80 రోజుల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు 8వ తారీఖున ఈ దేవాలయం తలుపులు తెరుచుకున్నాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అనుమతి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడ ఉన్న స్థానిక అధికారులు
ఆ విధంగా విసులుబాటు కల్పించారు. దేవాలయం లోపలికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక డిసిన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా లోపలికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి. క్యూలైన్లలో దాదాపు బాక్సులు అంటే ఒకరికొకరికి మధ్య సామాజిక దూరం ఉండే విధంగా దాదాపు మీటర్ మీటర్నర 2 మీటర్ వరకు ఉండేటట్టు బాక్సులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఒకరు ముందుకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత వారికి అంటే ఆ బాక్సులను నిలబడి ముందుకు వెళ్ళేటట్టు అంటే ఈ కరోనా వ్యాధి విస్తరించకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. అదండి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల 15 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయని, ఇవన్నీ ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకి వస్తున్న వలస కార్మికుల వల్లనే అని చెప్తున్నారు. అలాగే వీరందరినీ చికిత్స కోసం తరలించినట్లు కూడా తెలియచేశారు. ఇక 1 కోటి చీరల ఉత్పత్తి లక్ష్యం ఏదైతే ఉందో, ఈ రానున్న రోజుల్లో మరిన్ని మరుమగ్గాలు ఉత్పత్తి పెంచిన పక్షంలో సెప్టెంబర్ చివరి నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని స్థానిక అధికారులు చెప్తున్నట్లు మన విలేకరి తెలియచేశారు. అలాగే వేములవాడ దేవాలయంలో లాక్డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా ప్రజలకి దర్శనాలు ప్రారంభమైన తర్వాత కోవిడ్ నియంత్రణ చర్యల్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామన్నారు. మరో రోజు మరో జిల్లాలో పర్యటిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం మేడం.